ఈ దుర్మార్గపు ఆలోచనలు తప్ప ఈ పాపాత్ముడికి వేరే మంచి ఆలోచనలు ఇయ్యలడ వరకు 9 సంవత్సరాలు దాటింది రాలేదండి రిజర్వేషన్ల పరిస్థితి ఏంది ఎస్టీల ఖాళీలేని బీసీల ఖాళీలేని ఎస్టీల ఖాళీలేని ఓపెన్ కేటగిరీలేని జీరో నాలెడ్జ్ అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇళ్ళకి కుటుంబ సభ్యులకి ఇసుంటి పాపాత్ములని గడ్డనెక్కిస్తానికి ఉద్యమం చేసినాం నేను ఉద్యమం చేయలే గాని నేను మా నాయన బుర్రదిన్న 2047 ఓట్లాడుతున్నాడు ఒకడు బక్కోడు మా ఇల్లేమ 24 సీట్లు ఇద్దాం అనుకున్నారు 42 54 కాడికి 51 కాడికి వచ్చిండు 6 లక్కీ నెంబర్ కదా ఏదో ఒకటి చెయ్యి బతికి ఉద్యమకారుని అని 10 12 సీట్లు ఇచ్చేదే మస్తైపోయేటోనికి 42 సీట్లు ఇచ్చి పార్టీని బతికిచ్చిండు మా నాయన దాంట్లో మా నాయన ఎంబడివాడి 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 తెలంగాణ ఉద్యమం బతకాలని దాని నా పాత్ర ఉన్నది ఇప్పుడు ఈ పాపాత్ముడిని గడ్డనెక్కిచ్చిన పాపంలో నాది కూడా అన్న భాగం ఉన్నది కాబట్టి ఈలని గడ్డదించడానికి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందరుండి పనిచేస్తాను నేనే బిడ్డని దించినాము దించినామా లేదా మళ్ళా దించుతాము ఈసారి నిలబడతాదట ఈసారి రెండో స్థానం కాదు మూడో స్థానానికి పోతుంది ఇసుంటోళ్ళకి సురకలు పెడతానికి ఇందూరు ప్రజలు అందరికంటే మంచిగా సురకలు పెడతారండి ఇందూరు అంటే తెలుసు కదా నిజామాబాద్ అక్కడ వాళ్ళు బ్రహ్మాండంగా సురకలు పెడతారు ఫస్ట్ ఉద్యమం పుట్టి ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం కానీ ఎటువంటి ఉద్యమం అయినా ఎటువంటి మార్పు ఈ రాష్ట్రంలో వచ్చినా అది ఉత్తర తెలంగాణకి వెళ్ళి వచ్చింది కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ ఆయన కల నెరవేరబోతా ఉన్నది భారతీయ జనతా పార్టీ ఎటువంటి అలయన్స్ లేకుండా మన రాష్ట్రంలో ఎన్నికలు కొట్లాడాలన్న నా పాత కల ఆయనది ఆ కల నెరవేరబోతా ఉన్నది నూటికి 100% కేసీఆర్ అంటే 100% మీడియా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ లంగలెక్కలు మస్తు చెప్తున్నది ఛానళ్ళు ఒకడు కాంగ్రెస్ని పెంచుతాడు టీఆర్ఎస్ని పెంచుతాడు మమ్మల్ని పెంచుతాడు కూడా ఉన్నారు న్యాయంగా నడిపేటోళ్ళు మమ్మల్ని పెంచుతారు